ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ అత్యాచారాలు అత్యల మీద ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక చట్టం అగ్రకులాలకు ఒక చట్టం చేయడాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. దిశ హత్యను మేమందరం కూడా ఖండించాము, ఇప్పుడు కూడా ఖండిస్తున్నాము. దాన్ని ఎవరం సమర్థించడం లేదు. ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేసేవాళ్ళు చేశాం. అయితే నలుగురిని హత్య చేశారు, ఎన్కౌంటర్ చేశారు. దోషులు నలుగురు కాదు, ఒకడే దోషి. న్యాయస్థానం ఎవరు దోషి తేల్చలే. అట్లాంటప్పుడు ఏ విధంగా నలుగురిని ఎన్కౌంటర్ చేస్తారు? ఇది మానవ హక్కుల ఉల్లంఘన. చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడము, న్యాయాన్ని తుంగలదొక్కడం తప్ప ఇంకేం కాదు. అంటే దళితుల బీసీల మాన ప్రాణాలకు విలువ లేదా? మనుషులు కారా వాళ్ళు? వాళ్ళని పిట్టలను కాల్చేసినట్టు కాల్చేస్తారా? దానికి విలువ లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. రాజకీయ పార్టీలు కూడా ద్వంద్వైఖరి అవలంబిస్తున్నాయి. ఒక అగ్రకులాలలో అత్యాచారానికి గురైతే బాగా స్పందిస్తారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో, మంత్రివర్గంలో, క్యాబినెట్లో చర్చిస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే ఎవడు కూడా మాట్లాడడం లేదు. అందుకే ఈ విషయం లోపల ప్రభుత్వం వెంటనే ఇటువంటి వైఖరి మార్చుకోకపోతే సమాజం లోపల బలహీన వర్గాలు మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. అది తిరుగుబాటు చేసేటందుకు దారి తీస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. టేకు లక్ష్మి, మానస, ఆజీపూర్ బాధితులు వాళ్ళందరికీ ఎక్కడ న్యాయం జరిగింది? వాళ్ళకు ఏ విధంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది? ఏ విధంగా ఇంకా స్టెప్స్ తీసుకోవడం లోపలనే నత్త నడక నడుస్తుంది. కాబట్టి ఈ కులాన్ని బట్టి న్యాయం, కులాన్ని బట్టి చట్టం, కులాన్ని బట్టి స్పందన ఈ ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఈ వైఖరి మార్చుకోవాలి. చట్టము, న్యాయం ఉందరు, అందరూ సమానాలు. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. అంటే అందరికీ సమన్యాయం ఉండాలి, కులాన్ని బట్టి ఉండొద్దు. సత్వర న్యాయం జరగాలి. దిశకు ఏ న్యాయం అయితే సత్వర న్యాయం చేయడానికి చర్య తీసుకురో, టేక్ల చుక్క అదే ఉండాలి. అదేవిధంగా మానసిక అదే ఉండాలి. ఆజిపూర్ బాధితులకు అదే ఉండాలి. ఆ విధంగా అందరి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ ఇస్తాం. గవర్నమెంట్ చెప్తే అందరికీ సమానం చూస్తున్నాను, మరి ఇలా ఎట్లంటారు మీరు? మరి ఎన్కౌంటర్ ఎవరిని చేసారు? ఎన్కౌంటరు దిశ అంతకులను ఎన్కౌంటరు ఎవరు చేశారు? పోలీసులు చేశారు. ఆజీపూర్ ఎందుకు చేయలేకపోయారు? లేకపోతే టేక్ లక్ష్మి వాళ్ళకి ఎందుకు చేయలేకపోయారు? మానస అత్యాచారం హత్యకు గురైన వాళ్ళని ఎందుకు చేయలేకపోయారు? అంటే ఇక్కడ మనకు వివచ్చ కనిపించడం లేదా? ఈ పేద బీసీ ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ కులంతోటి చిన్న చూపు చూడడము, వాళ్ళ మానానికి వాళ్ళ ప్రాణానికి విలువ లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే ప్రభుత్వం ఈ డిస్క్రిమినేషన్ మానుకొని సమదృష్టితో పోకపోతే బీసీ ఎస్సీ అందరూ కూడా తగిన గుణపాఠం నేర్తారని హెచ్చరిస్తున్నాం.